అబ్బాయి గారు ఎద్దును బరిలో కదులుతున్నారు. ఉత్సాహం ఉన్న యువకులు ముందుకు వచ్చి ఎద్దును లంగదీస్తే వారికి 5,000 రూపాయలు బహుమానం ప్రకటించారు. రండి, ముందుకు రండి. ఈ బసవయ్య గారు ఊరు గాలి దొరికి పొలమడు సార్, పదండ్రా. బసవయ్య బసవయ్య ఊరు వాళ్ళు చిత్త అయిపోయారా? ఇంకా మేసం కింద తీసుకోమని. ఆ 20 సంవత్సరాల నుంచి లొంగదీయలేకపోయినందుకు మనందరం గాజులు తొడిగించుకోవాలి. అది లొంగలేదంటే దానికి గొప్పదనం కాదండి, మన వాళ్ళు శాతకంతనం. చెయ్ నోర్మయ్, ఆ ఊరికి మన ఊరికి ఉన్న పగ మీ అందరికీ తెలుసు. ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు, మన ఊరు ఆ ఊరు ముందు తలంచడానికి వీల్లేదు. మీరు ఊహనాలుగానే అదంత పనండి, ఊరు ఊరినే తలబెడతాం. చెయ్, బొట్టు పెట్టి పేరంటానికి పిలిచి చెప్పాలరా ఎదవల్లారా? ఆ చంటబ్బాయి గాడి ఎద్దును లొంగతీసి ఆ ఊరిని నా కాళ్ల కింద పెట్టుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నా. ఏరా, పండగ పండగ అంటూ ఊరంతా వసంతాలు కేరింతలు కోలాహలంగా ఉంది. పండగ అయిపోయిందా? పల్లెకి వచ్చారు? అంతా బాగానే అయిందమ్మా, మీరుండగా మాకు రోటెట్టండి. ఎవరది? ఒరే వెంకట్రాయుడు, రారాయుడు. ఏరా, నీ కూతురు అత్తారింటి నుంచి వచ్చేసిందంట, నువ్వు దానికి వత్తాసి పలుకుతున్నావంటే నిజమేనా? ఏమిట్రా, ముందు నీ కూతుర్ని తీసుకెళ్లి అత్తారింట్లో వదిలేసిరా మర్యాదగా. ఏంట్రా, అన్నిటికి గంగిరెద్దులా ఒంగోలు తలుపుతావు? ఏమిట్రా, నోట్లో ఏముంది? ముందు నోట్లో ఉన్న పొగ బయటికి వదిలేసి జేబులో ఉన్న బీడీపీకి తీసి బయట మారాయి. ఒళ్ళంతా కాలేను.
ఒడే ఓరి నీ భయం కూరిపోను పెడగడికి నీలాంటి భయం గల బల్లే బట్టలు ఇప్పేసి నీళ్ళోసుకుంటూ పావగారు వచ్చారని లేచి నిలబడ్డది ఓరి నీ పొగ మండిపోను ఎంత పొగ దాచుకున్నావురా నీ కూతుర్ని అత్తారింటిగా చూసావా పిన్ని పొడసోళ్ళందరూ సిగ్గుపడిపోతుంటే ముసలిడికి వచ్చిన దోషంతాల పండుగ అంతసేపు దండం పెట్టుకున్నా ఎన్ని కోరికలు కూరేవే మళ్ళీ ఏం లేదు నాకు తెలియదేటి సుప్పనాథ్ మొగుడు ఎప్పుడు వస్తాడు శోభనుండాత్రి ఎప్పుడు జరుగుతానేగా నీ ముఖం నీకేమమ్మా మేనత్ కొడుకున్నాడుగా మొగుణ్ణి మొల్లోనే దొప్పుకుని పుట్టావు మాకే బయట సంబంధాల కోసం కరం పట్టింది మా బావ ఎక్కడన్నా కనపడ్డా నీకు ఆహా ఇక్కడ కూకొని బావ ఎక్కడ కనపట్టలేదంటే కనిపిస్తాడా ఏటి అసలే హీరో ఊరంతా వసంతాల పండగ ఏ సందులో ఉన్నాడో ఎన్ని ఎత్తుకో నాకేం అవసరం ఎత్తుకోవడానికి అసలు ఈ గడబిడంతా ఎందుకే మీ ఇళ్ల మధ్య ఎన్ని గొడవలున్నా మీరు మనసిపి మాట్లాడుకుంటేనే మంచిది ఎల్లవే మళ్ళీ పండగ శబ్దాలకు కలిసిపోతుంది ఆ హీరో గారు ఎక్కడున్నారో పట్టుకొని కాస్త వసంత సల్లి పండగ పండగలాగే ఉంటది మీరిద్దరు కలిసిపోయినట్టు ఉంటది ఎవరనుకుంటున్నారు ఏంటో నాతోనా మీ సరసాలు కన్నడలే కూతుర్ని మా లావు కూతుర్ని అది నా మీద పసుపుబిళ్ళు కొడితే దాని బంగారం ఏదైనా నాకు అంటుకుపోయిందేంటి అది అసలు నా మీద ఎందుకు పసుపుబిళ్ళు కొట్టడం అసలు ఎవర్రా అది అదే ఏది అదే మళ్ళీ ఓ మన మళ్ళా ఒరేయ్ అది నీ మీద ఏం కొట్టినా అడిగే హక్కు నీకు లేదు అది నీ మేనత్త కూతురు మరి నీ అల్లుడు ఎందుకు దాన్ని కొట్టినట్టు కొట్టాడా మొరటు మృగం అవును అసలు ఎందుకైనా కదా నిక్కు ఉంటుందిరా నీకు ఆడపిల్లని కన్నాడుగా కోడి నీ రెట్ట మంది అంటే గుడెక్కి కూతుందట దించుతా వాణ్ణి దించుతా ముందు వెళ్ళి స్నానం చేసిరా ఒరే వీరన్నా మళ్ళీ నీ మీద వసంతం చల్లగానే నీకు పెళ్లి కళ వచ్చిందిరా నువ్వు పైకి బుక్కాయింపు అదంటే ఇష్టమే లోపల చంపేస్తాను ఏమనుకున్నావా నీకు ఆడితో సరసాలంటే ఇంకోసారి ఇలా జరిగిందా మిమ్మల్ని ఇద్దరు నేను నరికి అవతల పారేస్తాను ఏంటయ్యా పండాపట ఏదో మాటలు దాని మామ కొడుకు మీద అది పసుపు నీళ్ళు చల్లుకుంటే తప్పేంటి నోరు మొయ్ ఇది పుట్టేసరికి ఆ ఇంటికి సుట్టారకం తెగిపోయింది తెగిపోయింది పుట్టుకుని దయపడటానికి ఇది నీ మోతాడు కాదు నా పుట్టింటి బంధం అబో బంధం నీ ఇంటి బంధం గురించి నాకు చెప్పు మీ అమ్మ కాటి కాళ్ళు చాపుకున్నా తప్పాసి పోలేదు అందుకే ఆవిడ కొడుకు కోళ్ళు అలా అయ్యారు ఊరుకోండి మా అన్నయ్యని వదిన్ని రామభద్రపురం పొలిమేరల్లో చంపేస్తే ఏటేటా వెళ్ళి ఆడతో ఎడ్ల పందాలు కాస్తారే కానీ ఏనాడైనా ఎవరు చంపారు ఏమిటని ఆరా తీశారా వాళ్ళెవరో మా అమ్మకి తెలుసుంటే ఈ పాటికి ముక్కల ముక్కలుగా నరుకుండేది అది మా ఇంటి పౌరుషం పుట్టిండి ననకేసుకొస్తున్నా సిగ్గు లేకుండాను మీ అమ్మంత పద్ధతయిందో అయితే నాకు ఇస్తాను 10 ఎకరాలు పడేయమను పడేయమనవే అది నీకిస్తానన్న పొలం కాదు నా పసుపు కుంకానికి ఇస్తానన్న పొలం నగ నట్ర చీర సారే కంచాల దగ్గర నుంచి మంచాల దాకా ఇచ్చింది చాలదేమిటి నువ్వు చేస్తున్న నిర్వాహానికి మా అమ్మ మొహం చూడలేక తెస్తున్నాను ఇంకా ఏ మొహం పెట్టుకుని అడగమంటావు పోలం అబ్బో వీళ్ళిద్దరు మొక్కలు సూర్యబింబాలండి మరి చాలు చాలులేవే నీ అమ్మ అంత నిఖార్సైంది అయితే నీకు ఇస్తాను 10 ఎకరాలు రాయించుకురా ఇదిగో ఇంకోసారి మా అమ్మని గారు ఏమన్నా అన్నా అంటే ఊరుకునేది లేదు అంత మాట పడిన సన్నాసం అయితే పొలం రాయించుకురా వెళ్ళాల రాయించుకొస్తాను ఎందుకు రాయించుకురాను ఆవిడ కావడా ఎతి అంటే పతి అంటది ఇవాళ ఏమైనా సరే తేల్చుకొస్తాను అంతా నన్ననే వాళ్లే
నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఏమిటి అలా చూస్తావు? అరుగు మీద కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, కూతురు కాపురం చక్కదిద్దాలని ఇంగితం కూడా ఉండాలి. ఊరుకుంటే యుగాలు యుగాలే గడిచిపోతున్నాయి, కానీ కూతురికిస్తానన్న పొలం మాత్రం ఇవ్వడానికి చేతులు రావట్లేదు. నేనేం ఊరికి ఆడటం లేదు, తేరగా ఆడటం లేదు, ఊళ్ళో వాళ్ళ సొమ్ము ఆడటం లేదు. నా అబ్బసమ్ము, నా అబ్బసమ్ము నేను అడుగుతున్నాను. ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? ఆపగా రోకలి. కన్నెట్టా పోయింది కనకలింగం అంటే చేసుకున్న పాపమే శంభులింగం అన్నట్టు వెనకడికి ఎవడం. కూతురు కదా అని ఊరుకుంటే కూతురు కూతురు అని నోటితో అంటే సరిపోదు. నాకు ఇవ్వాల్సిన పొలం నాకు ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎవరికి ఇమ్మంటుందో అడగలే రోకలే. నేను దీనికిస్తే, ఇది మొగుడికిస్తే, మొగుడు తీసుకెళ్లి వంట ఆదానికి ఇస్తే, అది సెంట ఆదా అంటుంది దీని మొగుడికి. వెనకడికి గోచిగాలి కొండమల్ల నేడుస్తుంటే చుట్టకి నిప్పడిగాడంటే బండమల్లన్న అట్టా ఉంది దీని ఏడుపు. ముందు దాని మొగుడిని చక్కదిద్దుకోమను. నా మొగుడు మగాడు, 100 సిగళ్ళ పూలెత్తాడు. అతగాడిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఆ 100 సిగలు తరిగి తర్వాత ఇస్తానని చెప్పయా రోకలే? నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నువ్వేం తగ్గిపోగా? ఆహా, ఆ పొలం ఎప్పుడు ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఈ లోపుగా కావాలంటే రోట్లో కారం ఉంది, అది తీసుకెళ్లి ఆ వంట అవడం కళ్ళలో కొట్టిరమ్మని రోకలి. అప్పా, ఒళ్ళంతా జిడ్డే. రోజుకి ఎన్నిసార్లు తలంటినా సముద్రంలో ఉప్పులాగా నీ జిడ్డు వదలటం లేదు. పాయా, ఇంటికాడ తానవేసేయ్యవా? తోటలో నువ్వు నలుగెట్టి తానం చేయిస్తుంటే ఇంటి తానం ఎందుకే చింతామణి? ప్రపంచంలో ఉన్న సుఖం అంతా నీ చేతుల్లోనే పెట్టేశాడు ఆ భగవంతుడు. ముత్యాలమ్మ తీర్థంలో రంకులు రాటం మీద కన్ను కొట్టిన రోజు కలిశాం. సబ్జా గింజల కలరు ఇద్దరం పంచుకుని తాగినప్పుడు నువ్వేమన్నావు? చింతామణి, నువ్వే నా పట్టుప్రాణివి అన్నావు. ఏది, ఈ కొబ్బరి తోట విషయం ఇంకా తేల్చనే లేదు. నేనే నీ చేతుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ నీ కాదేంటే? ఒట్టు మాటలే. కోడికలు పెగడంతో నా వయసు అయిపోతుందే, తాలంటడంతో మా అప్ప వయసు అయిపోతుంది. వారం రోజుల నుంచి అడుగుతున్నాను సలవ కళ్ళద్దాలు కొనిపెట్టి బాయా అని. కొనవా? ఇదే నీ సొంత పిల్లని తమ్ముడు అడితే కొనవేటి? ఎంతైనా ఉంచుకున్నా పుంచుకున్నప్పే, కట్టుకున్నప్పు కట్టుకున్నప్పే కదా. నువ్వే కళ్ళజోడు లేకున్నావు, నీ కళ్ళజోడు ఎందుకురా? ఎందుకేటి? బ్యాక్ మార్కెట్ బిజినెస్ అంటే ఎలాకలు అనుకుంటున్నావా? కళ్ళజోడు పెట్టుకుని ఎండ్లో కూలో నిలబడి టిక్కెట్లు సంపాదిస్తే నీ వ్యాపారం. అడుగు 30 రూపాయలు పడే బాయ్యా, మన మధ్య గోళ్లా ఉండిపోయాడు. నీకింకా అంటడానికి చాలా ఒళ్ళుంది. సరే, చొక్కా జేబులో 30 రూపాయలు తీసుకో. ఆల్రైట్ బాయ్యా. ఇదిగో బాతుల మీద చేయి, వందల మీద చేసాం అంటే పుచ్చులు వేసిపోతే. ఊరుకో బాయ్యా, మేమే అలాంటి వాళ్ళం కాదు. మాది చెడగొట్ల వంశం, చెడ్డ పేరే లేదు. నిన్నెంతకంటానే, మీ వంశం ఐరావాతం. ఊరుకో బాయ్యా, చెట్టు మీద చిలకలు చూస్తున్నాయి. బాయ్యా, ఆ కొబ్బరి తోట విషయం ఏం చేసావు? ముందు కాపు దింపుకో, వచ్చే సంక్రాంతి చూద్దాం. అయ్యగారు, దీవో గారు జీపట్ వెళ్ళింది. ఇటు వస్తుంది జాగ్రత్త. ఎవరాడు వస్తున్నాడు? రేయ్ రండి, రేయ్ రాయండి. నేనేం చెప్తే అది రాయాలి. పెన్సిల్కి ముక్కు లేదు. ముక్కు లేదా? ముక్కు లేకపోతే నీ ముక్కు చెక్కేస్తాను రా. రాయ్ ఊరుకుండ్రా, ఊరుకుండ్రా బాబు, మీకు దండం పెడతాను. అరే రే, ఏంట్రా, ఏం జరిగింది, ఎందుకు ఎడుతున్నారు చెప్పండి. మేస్తారు పెన్సిల్కి ముక్కు లేదని కొట్టారు. పెన్సిల్ తీయండిరా. ఇదిగో ఎత్తండ్రా. ఏం బ్రహ్మచారి మాస్టర్, ఈ ముళ్ళు చాలా ఇంకా కావాలా? ఎందుకు బాబు, పెన్సిల్లో ఇంత ముళ్ళు ఉంటుందని నేను పుట్టాక ఎప్పుడు చూడలేదు. బాబు, నువ్వు ఎప్పుడైనా పెన్సిల్ చెక్కాలనుకున్నప్పుడు నన్ను అడిగితే నేను బ్లేడ్ ఇస్తాను బాబు, కత్తెక్కర్లేదు. మాస్టరు, పెన్సిల్ అయినా పీక్ అయినా దేనికైనా కత్తే మనకి. దింపండ్రా. అలాగా, మరి ఇంతకాలం నాకు చెప్పరేమిట్రా, మళ్ళీ మధ్యవర్తి ఎందుకు? వీరన్నా మంచి పని చేద్దాం.
ఆ బెల్ల తీసుకొచ్చి మీ ఇంట్లో కటింగ్ చేస్తాను. నువ్వు కొడుతూ ఉండు, వీళ్ళు స్కూల్కి వస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందే. ఈసారి ఏదైనా తేడా వస్తే పెన్సిలే కాదు చెక్కేస్తాను. ఇరన్నా, మళ్ళీ చేత నీ ముక్కుకు తాడేస్తే తప్ప నా ముక్కు క్షేమం కాదు, స్కూల్లో పెన్సిల్ ముక్కులు క్షేమం కాదు. తుండమునే కదంతమును తోరపు సరే. ముందే పోదారి రాయే తోరు పళ్ళ పుల్లమ్మ, తోరు పళ్ళ పుల్లమ్మ, పొత్తు వలక ముందే పోదారి రాయే తోరు పళ్ళ పుల్లమ్మ, తోరు పళ్ళ పుల్లమ్మ. వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త, అయ్యి వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త. నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి, అరే నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి. నాటుకుంటే తీయాలంటే నా తరమా నీ తరమా. కాడమల్లె పువ్వులాగా గమగమలాడుతున్నావు, కాడమల్లె పువ్వులాగా గమగమలాడుతున్నావు. మురిపెం ముడేసుకో, నీ పరువం దాచేసుకో. చెరుకులాంటి పరుకుదనో చాలు చాలు చాలు, కొరికి చూస్తే దాని రుచి మేలు మేలు మేలు. కాలవ గట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు, ఏటి కాలవ గట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు. చప్పున దాటేసుకో, నన్ను గుట్టుగా వాటేసుకో. ఒకరున్న వంశంలే నాది నాది నాది, ఆ వంశం నీదే నాది నాది నాది. ఓయ్ బంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త, అరే కంద తోట కాడ కాళ్ళు జాగ్రత్త.
నంగ నాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి, నాటుకుంటే తీయాలంటే నా ధరమా నీ ధరమా. బంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త. తను వెంచేయు పదంబు పేర్కొనడనాద స్త్రీ. తీరన్న మళ్ళీ పెళ్లి గురించి మంగమ్మ గారు నువ్వు మాట అడిగేస్తే బాగు. మంగమ్మ గారిని అడిగే. రే బ్రహ్మచారి, నీకు ఈ లోకంలో నూకలు నిండిపోయారా? పంతులు గారా? అమ్మగారు లేరా? అమ్మగారండి లేరండి, పొలం వెళ్ళారండి. తీరన్న మళ్ళీ గురించి మంగమ్మ గారు కూర్చునే చోటు అడిగేసిన నాకు తృప్తి ఉంటుంది. మంగమ్మ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటండి అలా చూస్తారు? మిమ్మల్ని చూసి నేను గడగడా వణికిపోతా అన్నా. చస్తే చస్తే ఈ బ్రహ్మచారి వణికిపోడండి. మీకు పేరుండొచ్చు, ప్రతిష్ట ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, కానీ వీరన్న మళ్ళీ పెళ్లి విషయం ఏం చేశారని ఈ ఊళ్ళో ఉన్న టీచర్గా అడిగే హక్కు నాకుంది. మీరు మీ కుటుంబ కలహాలని స్పర్ధల్ని మర్చిపోయి వాళ్ళిద్దరికీ వెంటనే పెళ్లి చేయకపోతే ఓ మంచి రోజు చూసి నిడదవోళ్ళు నేనే స్వయంగా టికెట్లు కొని వాళ్ళని తిరుపతి తీసుకెళ్లి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మద్రాసులో కాపురం పెట్టిస్తాను. వాళ్ళిద్దరు పిల్లలకైన తర్వాత మీ ముందుకు వస్తారు. అప్పుడు వాళ్ళు లేచిపోయారని మీరు బాధపడినా సరే, నేను తప్పు చేశాను లెంపలు వేసుకున్నా సరే ఏమి ప్రయోజనం? ఆగిపోయామే, చెప్పు. టికెట్లు బుక్ చేసావా? చేతిలో ఉన్న ముద్ద పిచ్చి వేద. అబ్బా, మీ మామగారి మామిడి తోట భలే కాసిందే. మరి మా బావ వ్యవసాయం అంటే ఏమనుకున్నావు? పెళ్లి కాకుండా నాడు వ్యవసాయం సంగతి నీకేలా తెలిసిందే. సావిత్రి, అబ్బ కోసి చాలు దిగు. అబ్బ ఉండవే, మీ బావ మామిడి తోటేగా, ఆ మాత్రం స్వతంత్రం లేదటి. మా బావ చూసాడంటే నీ ముక్కు చెవులు కోసేస్తాడు. పర్లేదు లేవే, ఈ మాత్రం కాయలు కోసి భయపడితే ఏంటే డాన్స్ కడుతున్నావు? డాన్స్ లేదు, గేమ్స్ లేదు, లంగా తడిసిపోతే ఆరేసుకుంటున్నాను. పరిగెట్టింది ఇద్దరు కనపడేది ఒక్కరా? ఎక్కడ టింగు టంగు పారిపోయిందా? వెనక చప్పుడేంటి? నాదే, రాత్రంతా కడుపులో ఏం బాగాలేదు, అదే చప్పుడు. అయ్యో పాపం, అందుకేనేమో కడుపు కూడా ఎత్తుగా కనపడుతుంది. ఎత్తి చూద్దాం. ఇది మరీ బాగుంది, నువ్వు చూపించమన్న చోటల్లా చూపించేయాలేంటి అమ్మని. అయితే ఖచ్చితంగా నువ్వు లా నెట్టుకుని మాట్లాడుతున్నావు. చూపించు, ఎత్తి చూపించు, కాయ చూపించు. ఏంటా జబర్దస్తి, మీద చెయ్య శవం గొడవైపోద్ది. నా కాయ లా నెట్టేసుకుని అడిగితే గొడవైపోద్దంటావా? అడిగేది ఏదో నోటితో అడుగు, ఎందుకలా ఆంబోతుల మీద పడిపోతావు? నీ పోకిరి అసలని రేపు నువ్వు కట్టుకోబోయే పెళ్ళం దగ్గర చూపించు, నా దగ్గరికి. రేపు నేను కట్టుకోబోయేది ఇలా తోటలంట దొడ్లంట నీలాగా కాయలు దాచేసుకుని తిరిగేది కాదే? ఆహా అలాగా, ఇదిగో ఇలా కట్టుకోబోయేదాన్ని. ఆరు నెలల కడుపులో కాయలన్నీ ఒళ్ళో దాచేసుకుంది. పెద్ద నన్ను అడుగుచ్చాడు మంగమ్మ గారు మనవడు. కాయలు దాచుకుని కొట్టక ముందు ఏడుతావుటే? ఏయ్ తిండిపోతు, నన్ను పట్టించేసి నీ మట్టుకుని వచ్చేసావే నిన్ను. ఇది మరీ బాగుంది, మీ ఇద్దరి మధ్య నేనెందుకే, మామిడికాయలో టెంకిలాగా. అవును, కాలుకేమైంది? ఓహో, కాబోయి మొగుడు కాలి చేశాడనమాట. మరటోడు అడికి ఎక్కడట్టు కొలగడు తెలీదు. అదేం కాదు బావా, నన్ను కొట్టపోతే పరిగెత్తాను. ఒళ్ళు గుచ్చుకుంది. పరిగెట్టొచ్చావా? ఒక్కటిచ్చుకోలేకపోయావా? చాలే, ఇప్పటికే మరెండిళ్ళు ఎడముఖం పెడముఖం. ఎప్పటికైనా నా బావతోనే బతుకని నేననుకుంటున్నాను.
మరి నన్ను చూస్తేనే భగ్గుమంటాడు ఎందుకు మా బావ? ఆ భగ్గులేదు భగ్గులేదు, పిడుగుల వర్షంలో పిస్తూరు పుడుతుందా? వాడు మంగమ్మగారు మనవడు. మళ్ళీ ఇదిగేలరా, నీ సమస్యను పరిష్కరించడానికి నేను అటు నుంచి నరకు రావాలని ప్రయత్నించాను, కానీ మంగమ్మగారి చేతికి రడ్డొచ్చింది. ఇప్పుడు ఇటు నుంచి నరకు వెళ్ళడానికి మీరిద్దరూ నా మనశ్శాంతి కోసం పనిచేస్తారా? ఏంటండి ఆ చేతులు చాపండి, ఆ కాయలు కింద పడేయండి. అబ్బా క్షవరం చేసుకుంటారా గోక్కున్నట్టు ఉంది, కానీ చూడు మళ్ళీ మీ ఇద్దరి సమస్య పరిష్కారం కావాలంటే, నువ్వు నిర్ణాయకం కావాలంటే, విడిపోయిన మీ కుటుంబాలు రెండు మళ్ళీ కలవాలంటే తక్షణం నేను గొప్ప సలహా చెప్తాను, నువ్వు ఆ ప్రకారం చేసే. ఏమిటది పంతులు గారు? నువ్వు అర్జెంటుగా మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో. నేనా అనకుండా నేను చెప్పినట్టు చేయి. అర్జెంటుగా మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయి అరుగు మీద కూర్చో. మీ అమ్మమ్మగారు లోపల నుంచి బయటకు వస్తుంది, ఆటోమేటిక్గా శివతాండవం చేస్తుంది. నువ్వేం పట్టించుకోకు, నీ మీద అరుస్తుంది బెదిరిపోకు, చేతికి చూపిస్తుంది అదిరిపోకు. చూడు ఇది నా ఇల్లు, ఇక్కడుండే హక్కు నాకుంది, నన్ను ఎవరు ఇక్కడి నుంచి కదపలేరు అని గట్టిగా గట్టిగా నొక్కి వక్కడి. అవునే చాలా బాగుంది, వెంటనే మీ మామ దగ్గరికి వెళ్ళి అదరగొట్టేసాయి, అది నీళ్లేనే. మంగమ్మ గారు ఏమైనా మాట్లాడితే నా పేరు చెప్పు. వెళ్ళు నా పేరు చెప్పానరా, నా పేరు చెప్పొద్దు. వెళ్ళు ఇదిగోండి కాయ్ అమ్మా, పచ్చిమాడికే మంగమ్మ గారు తోట. ఇదేటోలు అమ్మో, ఎప్పుడు లేని ఇద్దరం తిన్నగా వచ్చి అరుగు మీద కూర్చున్నావే. అడ్డమైన వాళ్ళు వచ్చి కూర్చోగాలేంది, హక్కున్న దాన్ని నేను కూర్చోనా? నువ్వు ముందు పిడకలు ఆరబెట్టు, వయ్యారా ఆరబెట్టకు. బాగుంది వరస. పెద్దమ్మగారో పెద్దమ్మగారో, ఎవరొచ్చి కూర్చున్నారో ఓసారి వచ్చి చూడండి. ఎవరొచ్చారే, ఎవరొచ్చారు కొత్తగా? ఎవరే ఇది, ఎక్కడో చూసినట్టుంది, పెద్ద ఆరిందాలాగా వచ్చి మన అరుగు మీద కూర్చుంది. వీరన్న నాయుడు గారి మనవరాలి, పెదిరెడ్డిపల్లి వారి వంశం. ఆయన పేరు మా వంశం పేరు చెప్తే నోరు దప్పడం పెట్టి కుట్టేస్తానని చెప్పవే. అడ్డమైన తగువులు పెట్టుకుని ఊరందరినీ బెదిరిస్తాడే నీ మనవడు, ముందు ఆడి నోరు కుట్టే. మంగమ్మ మనవడు పేరెత్తితే మర్యాద దక్కదని చెప్పవే. పోయప్పో మనవడు ఆడేనా నీ మనవడు? నేను మనవరాలి కదా, ఆడు కొడుకు బిడ్డ, నేను కూతురు బిడ్డని, అంతేగా. ఊరికే వసపిట్టలాగా వాగుతోందే, కొంపదీస్తే తండ్రి కట్నం పొలం కోసం దీన్ని దూతగా ఏమన్నా పంపాడా ఏమిటే? కట్నాలు కానుకల కోసం నేనేవి రాలేదు, ఈ ఇంట్లో నాకు హక్కు ఉంది, అధికారం ఉంది. అప్పో దీని వాలకం చూస్తుంటే నేరుగా నట్టింట్లోకెళ్ళి అన్ని చక్కదిద్దేట్టుందే. నట్టింట్లోకి వెళతాను, ఇల్లు చక్కబెడతాను, నన్నెవరు ఆపుతారో చూస్తాను. ఎందుకు ఆపుతాం? గుమ్మాల్ని పట్టుకుని నిలబడ్డం కాదు, గుమ్మానికి కాస్త పసుపు రాయాలని కూడా తెలీదు. ఆ పసుపు రాసేదానికోసం ఎదురు చూస్తున్నానని చెప్పవే. ఇల్లు చూడండమ్మా ఎలా వెలవెలపోతుందో. అవునులే పట్టించుకునేదెవరు, ఇంటి నిండా పనివాళ్లు పెట్టి మేపడం కాదు, ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో ఎలా చేయించుకోవాలో అనే ఆలోచన ఉండాలి. భోగం భోగాపురం సంతకెళ్ళినట్టే ఉంది. నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి. ఏమ్మా తిరగలి నిన్ను నువ్వు తిప్పుతున్నావా? నిన్ను తిరగలే తిప్పుతోందా? మరీ సుకుమార పడిపోకు, కాస్త బియ్యం నలగరి. కుండలో మజ్జిగి చిలుగుతుంటే నోట్లో వెన్న తెలుతుందేమ్మా గొల్లపామ, తిన్నది చాలు మూతు తుడుచుకో. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేకేగా మీ ఆటలు ఇలా సాగుతున్నాయి, చెప్తా చెప్తా. ఇంకెన్నాళ్ళు సాగుతుందిలే. రెండు పొయ్యిలా, ఇది పొయ్యా పోగి మంట, ఇద్దరు తినడానికి ఇన్ని వండాలా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇలాగైతే కొండలు కూడా తరిగిపోతాయి బాబు. ఏమిటిది చెట్నే నరికిస్తున్నావు? అడ్డంగా ఉందని పెద్దమ్మగారు నరికేయమన్నారమ్మా. ఓహో ఆవిడ చెప్పిందా? రేపు పిల్లా పాప పుట్టే ఇల్లేది, పిల్లలు ఆడుకోవడానికి కాస్త నీడ పట్టుండొద్దు. ఆవిడ చెప్పిందని ఈడు నరికేస్తున్నాడు లే. పొంగరల్లా తిరిగిపోతోంది పిల్ల, తిప్పులాడి తిప్పులాడి నీ అవ్వని చూసావా అంటే తీర్థంలో మా పావ చూశాను అన్నదంట. ఈ తిప్పులన్నీ ఎవరి కోసమో నాకు తెలుసులే. అన్నీ తెలుసు, అందుకే ఇల్లు ఇంత పద్ధతిగా ఉంది. నా ఇంటికి వచ్చి నా మీద అధికారం చెలాయించడానికి తనేవారు ఉంటా. ఈ ఇంట్లో ఏది ఎలా ఉండాలో చూసుకునే అవసరం ఉన్నదాన్ని, హక్కున్నదాన్ని ఎవరితో అడుగుతుంది చూడు. శనగలు తినేసి చేయి కడుక్కోవడం కాదు, ఆరోగ్యం కూడా ఒకంట చూసుకోవాలి. చూసుకుంటాను. జడ ఊరికే తిప్పుతున్నావు, జడ మీద చామంతి బిళ్ళ పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నావు, జడకదే అందం.
గుడ్లు గోబల దాకా చేసుకుని చూస్తే బెదరడం పొలం వరకేనని మీ మనవడ గారితో చెప్పండి. ఎదురు బొంగంత చెయ్యింది కదా అని కొబ్బరి బొక్కను పీకేస్తే ఎవరికి నష్టం? అసలే నారు పేరం. ఏంటమ్మా అతను మాట్లాడుతుంటే నిలబడి చూస్తామేంటి? అలా చూస్తామేంటి? మాట్లాడవే. తోటలో కొబ్బరి మొక్క పీకావా? అవును. మరి తోటలో కాయలు కొత్తుంటే చుత్త ఉరుకోమంటావా? కొబ్బరి మొక్క పీకి నాకు బాధపోయాను. అయినా అడగడానికి అసలు ఎదవరట. అది మంగమ్మ గారి మనవరాలరా. ఏ రాజు ఎరా, అదేంట్రా వచ్చి 4 రోజులైనా కాలేదు, అప్పుడు వెళ్ళిపోతున్నావు? ఉచ్చలమ్మ తీర్థం అయ్యగలకపోయావా? లీవ్ అయిపోయింది కదరా. అయినా దేశం ఆనందంగా ఉండాలంటే మేము పులిమేరలోనే ఉండాలి, కానీ ఊళ్ళో ఉండకూడదురా. అది సరే రాజు, నాకు మిలిటరీలో చేరాలనుంది, మరి నేను పనికొస్తానా? నీకేరా, బ్రహ్మాండగా పనికొస్తావు. అయినా ఈయన నీకెందుకని మరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండవాయి. అరే బస్ వచ్చేసింది, నా అడ్రస్ నీ దగ్గర ఉంది కదా, ఉత్తరాలు రాస్తుండు, వస్తాను. అలాగే పదరా, వెళ్ళరా. మా ఇద్దరిని కలిపి ఫోటో తీయడానికి అదే రేటా? ఎక్కువ అవుదా? ఇద్దరిక ఇరుకిరుగ్గా ఉంటది, ఒక్కొక్కరు తీసుకోండి, పెళ్లి చూపులకి పంపొచ్చును. నా పెళ్లి ఖాయమైపోయింది కాని మా మల్లికి బాగా ఓ ఫోటో తీ, చూడగానే దాని బావా సిద్ధైపోవాలా. ఓకే, నేను చూసుకుంటాను. నిద్దట్లో కూడా వాళ్ళ బావ ఆవిని తలుచుకోవాలా, నువ్వు నన్ను తలుచుకోవాలా? అలా తీస్తాను. ఏం కూసావు? సరే ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? బొడ్లో దోపుకొచ్చావా? ఏంటి డబ్బు 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 ఉందే. అయితే వచ్చే రండి 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 రండి, ఇదే అప్పారావు ఫోటో స్టూడియో. పాప కూర్చో కూర్చో పాప కూర్చో పాప పాప కూర్చో. ఏంటది? డబ్బు ఉందా అని ఉందని చెప్పానుగా. ఉండని ఉండని ఉండని. ఏంటి అలా చూస్తున్నావు? మొహానికి పౌడర్ ఉందా అని. పాప 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 పాప, ఇదిగో పౌడర్ పాండ్స్. మొహానికి రాసుకో, ఫోటో గుప్పమంటది. పాప నవ్వు నవ్వు. పాప నవ్వు. పౌడరు, అయ్యో పౌడర్ రాసుకోవడం తెలీదా పాప? ఇలా కాదమ్మా, ఇలా రాసుకోవాలి. జడ అలా కాదమ్మా, ఇలా వేసుకోవాలి. అది చూడు ఎంత అందంగా ఉందో. బయట ఇలా కాదమ్మా వేసుకోవడం, సద్దని. ఫోటో వంకతో మీద చెయ్యేస్తారా? బాబు ఏ గ్రహం నుంచి చూడిపడ్డావు? ఆకాశం నుంచి వాన పడ్డం వడగళ్ళ పడ్డం చూశాను, కానీ ఇలా మరుగుసులు పడ్డం చూడలేదు. వాడు నన్ను ముట్టుకుంటే నీకెందుకు అంటమంట? వాడిని ఎందుకు కొట్టావు? ఇదిగో ఆడే కాదు, ఇక్కడికి వచ్చినందుకు నీ దేవుడు కూడా వాయి కొట్టాల. నన్ను కొట్టడానికి నువ్వెవరివి? నన్ను కట్టడి చేయడానికైనా కొట్టడానికైనా నన్ను కట్టుకునే వాడు ఒక్కడికే అధికారం ఉంది, నీకే ఉంది. Thank you.
గుమ్మా చూపు నిన్న ముందు గుచ్చుకుంటే గుండె జల్లు, జల్లంటే జల్లే కాదు, చిత్త కాటే చినుకు జల్లు, చిత్త కాటే చినుకు జల్లు, జల్లు 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 జల్లు, గుమ్మా చూపు నిమ్మ ముళ్ళు గుచ్చుకుంటే గుండె జల్లు. బుజ్జి మల్లి ముడుచుకున్న మొగ్గ మల్లి, అరే బుంగముతి బుజ్జి మల్లి ముడుచుకున్న మొగ్గ మల్లి, ఇంతలోనే వింతగానే, అరే ఇంతలోనే వింతగానే విచ్చుకున్నావే, చెంగు విసురుతున్నావే, విచ్చుకున్నావే చెంగు విసురుతున్నావే, చూపు నిమ్మ ముళ్ళు గుచ్చుకుంటే గుండె జల్లు. విసురు రేపేది పొగరు, నీ మాట విసురు రేపేది పొగరు, రోషం పుట్టి నీ సంతటి కాలు దువ్వానే సరసాలు రువ్వానే, అరే కాలు దువ్వానే సరసాలు రువ్వానే, అరే గుమ్మా చూపు నిన్న ముళ్ళు గుచ్చుకుంటే గుండె జల్లు. గుమ్మా చూపు నిమ్మ ముళ్ళు గుచ్చుకుంటే గుండె జల్లు. రే రావుడు, కొబ్బరి పండాలు సిద్ధం చేసావా? పెళ్ళొళ్ళొచ్చి వేళైంది. ఏమే నిన్నే మళ్ళీని సిద్ధం చేసావా? అది పెళ్లి ఒప్పుకోవటం లేదు. అయినా చెట్టంత మేనల్లుడు ఉండగా పైసా మనం తేవాల్సిన కర్మ ఏంటి? చీ నరబై, అల్లుడు గిల్లుడు అని అంటే తీసుకెళ్ళి లాకుల్లో పడేస్తాను. ఇప్పుడు వచ్చేవాళ్ళు తక్కువ వాళ్ళు ఏం కాదు. బూరుపూడి రాయుడు గారు ఏకైక కుమారుడు, ఈ పెళ్లే ఖాయం చేస్తాను. ఎవరు కాదన్నా, ఎవరు అడ్డొచ్చినా నా సంగతి తెలుసుగా, జాగ్రత్త. అమ్మగారు అమ్మగారు, మల్లెమ్మ చూడడానికి పెళ్ళోళ్ళు ఎత్తున్నారండి. ఏంటి? అవును గారు, మనం మళ్ళీ చూడటానికి పెళ్ళోళ్ళు ఎత్తున్నారా? ఎవరే నా ఇంటి ముందు నుంచి ఎడుతూ నన్ను పలకరించకుండా పెళ్లి చూపులు కడుతున్నారా? ఆగండి రా ఆగండి. ఓహోహో, దిమాకెక్కినోడు దిక్కులు చూస్తే పలాకెక్కినోడు పక్కలు చూస్తాడంట.
ఎక్కడికి పోతున్నారు? శంటబ్బా గారి ఇంటికి అండి, వాళ్ళ అమ్మాయిని చూడటానికి. అమ్మాయిని చూడటానికి పోతున్నారా? ఎవడు పెళ్లి కొడుకు? ఈడేనండి మా అబ్బాయి. ఎట్టా, ఎంతమంది కొడుకులు నీకు? ఈడు ఒక్కడేనండి, ఏడుగురు పోయాక ఈడు మిగిలేనండి. ఏమండి? ఏం లేదు, పూర్వ కాలంలో కొడుకులు ఎక్కువ మంది ఉన్నవాళ్ళు కడగొట్టు వాడిని యుద్ధానికి పంపించేవాళ్ళట. పాపం, నీకు వీడు ఒక్కడే మిగిలాడే, వీడిని యుద్ధానికి తీసుకెళ్తున్నావే అని బాధపడుతున్నాను నేను. ఏంటన్న పెళ్లి చూపులు కానీ యుద్ధానికి తీసుకెళ్తున్నావురా? యుద్ధానికి ఏంటండి, పెళ్లి చూపులకు వెళ్తున్నావు? మళ్ళీ చేసుకోబోయేవాడు నా మనవడ్రా, అరుగు మీద చూసావా కత్తి? కత్తి ఎందుకండి? నరికి పోగులెట్టడానికి. నా పెళ్లికి ముందు ఒకసారి శానా మందిని నరికింది ఆ కత్తి. ఎంతమంది రా ఎల్లయ్య? 23ని ఒకే ఏటికి నరికిందమ్మా, రెండో ఏటికి మంది సాలుగా 10 మందే పట్టారండి. అంత కదండి ఆ కత్తికి. అన్నట్టు మొత్తం మీరు ఎంతమంది ఉన్నారా? అదే తాలరు, నా మనవడంతా తాత పోలిక. వాడు వచ్చాడంటే కత్తి తీసుకుని బయలుదేరుతాడు, ఆ తర్వాత మీ కర్మ. నేను చెప్పాల్సింది చెప్పాను. అవన్నీ పట్టించుకుంటావా? రండి బాబు గారు, రండి. వెళ్ళిపోదాం నాన్న. రా బాబు, రండి బాబు గారు, రండి. తీసుకెళ్ళు తీసుకెళ్ళు, ఇల్లు అలాగానే పండగ అవుతుందట్రా. ఇప్పుడు ఒక కన్యా తినింది, అక్కడికి పోతే ఒళ్ళంతా అదుతుంది. పోపో, ఎక్కడ తీసుకుపోతావో చూస్తాను. వీరన్నా ఏంటమ్మా ఇలా వచ్చావు? మన మల్లిని పెళ్లి చూపులు చూడటానికి ఎవడో బూరుగుపుడి బుడబొక్కలాడు ఒకడు వచ్చాడ్రా. ఏంటి మల్లికి పెళ్లి చూపులా? అవునరా, నా కూతురు కూతుర్ని నా కొడుకు కొడుకు ఇవ్వకుండా ఎవరో ఊళ్ళో వాళ్ళకి ఇస్తానంటాడా వంట ఆడంగాడు? నా రక్తం ఉడికిపోతుందిరా. ఒరే, పారాతలు పారేసి పెళ్లి సంగతి ఏమిటో తెలుసుకుంటా. ఒక అటు బాబు, అమ్మాయిని ముస్తాబు చేస్తున్నారు. 5 నిమిషాలు ఏర్పాట్లన్నీ బాగున్నాయి బాబు. ఓహో ఓహో, దివ్యంగా ఉన్నాయండి. కానీ ఓ చిన్న మార్పు చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. దానికి నాది గొప్ప సలహా. ఏమిటది? నాయుడు గారు తవరు కూడా వినాలి. ఇప్పుడు మనం పెళ్లి కొడుకు గారిని 2 చేతులు పట్టుకుని, నువ్వు పెళ్లి కొడుకు కావు, కాలేవు, కేవలం ప్రాక్షుడు మాత్రమే అని చెప్పి ఈ స్థానంలో మన వీరనం తీసుకొచ్చి కార్యక్రమం జరిపించేస్తే కన్నుల పండుగగా ఉంటుందని నా సలహా. నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుంది. తప్పకుండా బాగుంటుంది, మరి ఇంతవరకు చెప్పలేదేమిటి? నూరు రా బాగా నూరు. ఒకే ఏటికి వెళ్ళిన తల్లన్నీ తగి కూరవతలు పడాలా? నానమావ కొడుకు నేనుండగా నా మల్లిని చూడటానికి ఏ ధైర్యంతో వచ్చారా? బాగా నూరు, చావడానికే వచ్చారేమో. వీళ్ళ నూకలి ఊళ్ళో తీరేట్టు వీళ్ళ నెత్తిని రాసుంటే వచ్చారేమో. నెత్తురు ఏర్లై పారక ముందే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారా? సరే లేదా ఈ కత్తికి బలైపోతాడు. ఇదిగో ఒకే నిమిషం టైం ఇస్తున్నాను. ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారా? సరే లేదా ముక్క ముక్కలుగా నరికేస్తాను. చూడండి చెంటపై గారు, మేము పెద్ద మనుషులుగా వచ్చాం, మా ప్రాణాలు కాపాడడం మీ బాధ్యత. చెంటపై గారు, పిల్లనాదని కత్తట్టుకుని ఇంటి ముందు నిలబడ్డాడే మగాడు మగుడునండి. అవునండి, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే పెళ్ళైన సుఖపడుతుంది చెప్పండి. కనుక పట్టుదలకి పోకుండా మీరు స్వయంగా వెళ్ళి అబ్బాయి 2 చేతులు పట్టుకుని నీ 2 కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను, నిశ్చితార్థం చేసుకోవాలని అడగడం సబబు న్యాయం. అవునండి. ఇంకా ఆలోచించక వెళ్ళండి వెళ్ళండి. అరే వెళ్ళమంటూ ఉంటే ఏది మాట్లాడాలన్నా ఒప్పుకోవాలన్నా ఇంటి దగ్గర మా నాన్న ఉంది. అవునన్నాక ఈ ఇంటికి వెళ్ళేంత దూరం? బావు బ్రహ్మచారి గారు, మేము ఇక్కడి నుంచి బతికి బయటపడాలంటే దారెటు? ఆ దారులు చాలా ఉన్నాయండి. ఇటు పక్క వెళ్తే మంగమ్మ గారు ఇల్లు వస్తారు. మంగమ్మ గారి ఇల్లు కనుక లోపలికి వెళ్ళి ఆడాలని అడిగితే నిచ్చరిస్తారండి. దూకితే దూడపాక, పక్కనే కోళ్ళఫారం, ఆ పక్కనే మేకల మడి, ఆ పక్కనే బాతులు పెంట. అయ్యా మరి భూమి ఎక్కడ తగలదా? కావాలంటే పక్కనే కాలు ఉంది, దూకేయండి. దూకితే బతికితే మీ ఊళ్ళో తేలుతారు. ఇటే గ్యారంటీ ఉంది నాన్న. అయితే దూకేదమ్మా దూకే.
రండియా. మా అమ్మగారు లోపల ఉన్నారా బాబు? వస్తారు, కూర్చోండి. నన్నమ్మా, నన్నమ్మా, నీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నాను రా. ఎవర్రా వీళ్ళంతా? తుఫాన్లో కొంప కొడు కొట్టుపోయి వచ్చిన వరద బాధితులా, లేకపోతే గుళ్ళు గోపురాల కోసం చందాలకు వచ్చారా? వచ్చింది అలాంటి పని అనుకోండి, కానీ వచ్చింది స్వయంగా మీ అల్లుడు. ఏమిటి, మా అల్లుడు వచ్చాడు? కానీ చందాలకు మాత్రం కాదండి, పాత కక్షలన్నీ మర్చిపోయి ఒక మంచి విషయం మిమ్మల్ని అడగాలని వచ్చాడు. మరి పరాయి వాళ్ళగా బయట పంచలో కూర్చొని అడగడం ఎందుకు? లోపలికి వచ్చి మాట్లాడొచ్చుగా. ఇంకా మేము అతన్ని జాతిలోంచి వెలివేయలేదని చెప్పండి. నూరారా, త్వరగా ఆవిడ చేత ఊ అనిపించవయ్యా, వణికిపోతున్నావు. పెద్ద చెరువులో బోధుడు కప్పల్లాగా బెకబెకలు ఆడిపోతున్నావు. లోపలికి పద, పదమంటుంటే. బాబు, నాయన, తండ్రి, అడుగు. అడిగేవయ్యా, అడుగు. ఏమిటర్రా, తెగ చెవులు ముక్కులు కొడుకుంటున్నారు, అతగాడికి మాటలు నేర్పుతున్నారా ఏమిటి? అది కాదు మంగమ్మ గారు, అమ్మాయి పెద్దదైంది కదా. తాతల కాలం నాడు తాటికాయ పడితే మనవల కాలం నాడు పేరంటం పెట్టిందట అవుతోంది ఇలాంటిది. నీ కూతురు పెద్దదై ఏడాది పైన అయిందిరా, ఇంకెన్ని సార్లు అవుతుంది పెద్దది? చచ్చాడు, ఇప్పుడన్నా మించిపోయింది లేదు. అడిగేయి. మళ్ళీ పెళ్ళిడికి వచ్చింది, వీరన్నకి దానికి పెళ్లి చేస్తే బాగుంటుంది. నిశ్చితార్థం చేసుకోవడానికి మా ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాను. చూడా, పిలుస్తున్నాడు, వెళ్ళిరా. అది మన ఇంటి కూడా చూడ, గెడ్డం పట్టుకు బతిపాలితే వెళ్ళదు. కాళ్ళు పట్టుకోమంటే మరి బాగుండదురా. అది ఆయనకి అర్థం వాళ్ళుగా. నువ్వు తూడలతోనూ గోడలతో మాట్లాడకు, నేరుగా ఆవిడతోనే మాట్లాడు. మల్లికి వీరన్నకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నా, జరిగిందంతా మర్చిపోయి మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించండి అత్తయ్య గారు. ఈ ముహూర్తానికే మా ఇంటికి వచ్చి నిశ్చితార్థం చేసుకోమని అడగటానికి వచ్చాను. చాలా సంతోషం, ఇంతకాలానికి నీకు ఇంత మంచి బుద్ధి పుట్టేనే కాదంటాను. శుభం. అలాగే సార్. ఏ మల్లి, ఇప్పుడు మనం బాబా మడతలం కావు, మరి ఊరికి వెళ్ళాలి. నిశ్చితార్థం అయిపోయిందిగా. ఇప్పుడు మనం బాబా మరదళ్ళం కావు, మొగుడు పెళ్ళాలి. నిశ్చితార్థం అయిపోయిందిగా. ఎవర్రా అది, డప్పున తప్పుడైంది. వీరన్నా, ఒరే వీరన్నా, మొత్తం మీద ఉండాల్సిన వాడే కింద ఉన్నావేమిట్రా? అది అవును, నేను కిందకెళ్ళ వచ్చానమ్మా. కింద మీద తెలిసే వయసు కాదురా, మంచలేదో నేలేదో తెలియలేదన్నమాట. నీకు కాస్త తాత పోలికి వచ్చింది రోయ్. వెనకడికి నాకు పెళ్లి కాకముందులే నీ తాత జామ చెట్టు ఎక్కి పిట్టగోడ మించి పెరట్లోకి దూకొచ్చేవాడు. పెళ్ళైన తర్వాత కూడా అలవాటు పోలా, ఒకసారి దొంగ అనుకుని తనపోయినారు. కానీ ఆయన మగతనాన్ని అందరూ మెచ్చుకునేవారు. మగతన పిట్టగోడ ఏం ప్రయోజనం? పిట్టగోడ దూకలేకపోయినా మంచం మించి కింద పడ్డావు. రే, అవస్థ పడకుండా తాత మర్యాద నిలబెట్టు.
దెయ్యం లేదు, పాడు లేదు. లేదమ్మా, నేను ఇప్పుడే చూశాను. ఒసేయ్, నువ్వు ఇంకా చిన్నదానవా చితకదానవా? ఇలా అర్ధరాత్రి పూట ఇంట్లోకి రానప్పుడు అరిస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? నోరు మూసు పడుకో. కాదమ్మా, నిజంగా చూశాను. ఇంకోసారి అరిసావా, నోరు కుట్టేస్తాను. పడుక. ఇంకోసారి అరిసావా, నోరు కుట్టేస్తాను. ఏం మళ్ళీ నాలుగో రోజు కాలకు బయలుదేరేవేటి? ఏ గాలో పీడ సోగుతా జాగ్రత్త, పెళ్లిడి పిల్లవి. నాకు అలాంటి భయాలేవి లేవు. ఆహా, మరి రాత్రి భయపడ్డావాటుగా? ఉత్తనే భయపడ్డాను. నువ్వా? ఏమిటి పని? నిన్ను పట్టాలంటే మాట్లాడితే రాత్రి నీతో మాట్లాడతావని ఇంటికొస్తే దయ్యమని గొడవ పెడతావా? అందుకే మాటేసి పట్టాను, చూసుకో. అంటే రాత్రి కాళ్ళాడేసిన కర్రీదయ్య నువ్వా? ఇదిగో నాతో ఇలాంటి పరాచకాలు ఆడకబ్బాయి, నాకు నచ్చదు. ముందు నేను పైకి లాగు. పైకైతే గట్టిగా ఒక పట్టుబట్టానంటే ఎక్కడికి లాగుతానో నీకే తెలుస్తుంది. ముందు లాగు. గట్టిగా పట్టుకో. వదిలేవు కదా. నేను చచ్చినా నేను వదలనే. నిజంగా? గుసగుసలాడింది గోదారి, నిన్ను చూసి గుసగుసలాడింది, తన వేగం నీలో చూసి తడబడిపోయింది, తబ్బిబ్బయ్యింది. అవునా? రాముడా, బండరాముడా, అడవి రాముడా, శృంగార రాముడా. అయోధ్య రాముడివి
దారి నిన్ను చూసి గుసగుసలాడింది తన వేగం నీలో చూసి తడబడిపోయింది తబ్బిబ్బయింది కృష్ణుడు చిలిపి కృష్ణుడా కొంటె కృష్ణుడా భలే కృష్ణుడా గోపాల కృష్ణుడా పాడు కుక్క మెట్ట మధ్యాహ్నం పూట నాడికి ఎలబెట్టుకుని పడుకుంది యదవ జన్మ కుక్క జన్మ ఏమిటి చింతామణి గారు కాక మీద ఉన్నారు లోపలికి వెళ్ళి కాపుసారా పట్టరండి నోరెండు పోటండి ఏంటి దొరబాబు గారు కూతురు నిశ్చితార్థం అయిన తర్వాత ఇప్పుడే తెల్లారినట్టుంది పాపం ఎంత సేవ చేసినా ఉంచుకున్నది ఉంచుకున్నదే కదా అవునే వాళ్ళప్ప ఇప్పుడే చెట్టే లాభం బాయి మొట్టమొదటి గుమ్మంగాడికొచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టినప్పుడే చెప్పాను అప్పా తాళి అని ఇన్నావా చీకట్లో పసుపుతాడు ఎక్కడ దొరుకుతులేని పంపించావు అనిపించు నీ కర్మ నమ్మేను మోసపోయాను పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదులేరా సెట్టం కాదు ఇది కూతురు ఐరన్ గడిచి పెళ్లి చేస్తుండో పెళ్ళవంగ చుట్టానే కదా నాకో పాటు చుట్టాలకుంటే నేనే చేసుకుందిన మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు అంత కోపడుతున్నావు ఊరుకో బాయ్యా ఈ చెంట బాయ్ కూతురు చేసుకోవాలంటే దానికి ఓ తాత ఉండాలే మా వీరన్నకి ఈ దళారెదవకి సాపత్వా దేవరికి పిలిస్తే వస్తాది కోపం అరే చందర్రాజు బాయికో కోడుకోయిరా నీకోసం గుట్టి మీద తాడు చిగురెట్టాను దా నీ యావా నీ కోడి వద్దు నీ చిగురు వద్దు ఏదో దిక్కుమాల నెదలు కదా చేరదీస్తే నాకే అసలు పెడతారా వెంటనే తోడకాడి చేయండి యాంగ్రీ ఏదో జోకేను మళ్ళీ నీ నోటితో బాయా అని పిలిచావో మీ ఇద్దరు తల నరికి ఉప్పు పాత్ర వేస్తాను బాయా నిన్నే నమ్ముకున్న పతివ్రతని నేనేమైపోతాను ఏమైపోతావా మళ్ళీ నువ్వు నాకు కనిపించావంటే రెండు ముక్కలు అయిపోతావు ఎదవన్నారు ఎదవా మొదటికే మోసం అయిపోనామే నేను ఊరుకుంటానా ఊర్లోకి వెళ్ళి నాయి అడగను నువ్వు ఊరుకోరా బాలప్పయనందే సంట అబ్బాయితో పారొచ్చింది ఊళ్ళో పెద్ద మనుషులు మీరే చెప్పండి ఈ నాయ మీరే చెప్పండి తోటలో ఇన్నాళ్ళు నాతో కాపురం ఉండి నేనేం పాపం చేశాను ఇప్పుడు నన్ను నొక్కేసాడో మీరే చెప్పండి ఏంట్రా ఏంటో నువ్వు సెన్సో ఏంట్రా నువ్వు సెన్సో గీసెన్సు బుచ్చయ్య శెట్టి గారు నేను మీకు తెలీదు నన్ను ఎన్నిసార్లు చూడలేదు చూసానే మీ రెడ్డో పెళ్లి కాకముందు మీరు నన్ను ఎన్నిసార్లు రమ్మనా ఒక్కసారైనా వచ్చానా ఏమండి ప్రెసిడెంట్ గారు మీ పెళ్ళ సావుగానే వల్లకాటుండే నన్ను చూసి కన్నుగిటారు నేను ఏమన్నా కరిగానా చెప్పండి సుబ్బారావు గారు వెంకట్రావు గారు నాకు మనోవర్తి పెంచండి ఆ తోట నా పేరు రాయించండి ఇదే కట్టుకున్న పిల్లవైతే కోర్టుకి వెళ్తారా లేదా నా గతి ఏంటి దేవుడు ఏమిటి ఏడుపు ఏమిటి రాగాలు ఏం జరిగింది పెన్నే అయ్యో
భూదేవి సిగ్గుపడతాంది. కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు, ఈ సామెత విన్నావా? లేదు. కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే సక్కనాళ్ళని ఎక్కిరించడానికన్నదంట, అజన్నా విన్నావా? లేదు. గుణం మానవే గూటాల పోలి అంటే నా మనవైనా మాట్లాడు కానీ గుణం మానదన్నదట, ఇదన్నా విన్నావా? ఎండవేంటి ఆ మాట నేనేగా అన్నాను. అదిగే వినలేదుగా. అసరే ఇప్పుడు ఏం చేయమంటావే? నా బతుక్కు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు. ధవళేశ్వరం లాకు, బొబ్బర్ లంక, కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు. నాకంత దురాశ లేదమ్మో. ఉసేవంటాదా? నీకో సలహా చెప్పనా, నీ తమ్ముడి చేత ఒక చవరాల కొట్టు పెట్టించు. వచ్చిన వాళ్ళందరికీ వాడు అంటగత్రేస్తూ ఉంటాడు, వెనకాలే నువ్వు వంటావరం తీసుకెళ్లి అంటుతూ ఉండు. మంగం గారు నమస్కారం. మంగమ్మ గారు ఆ సమయానికి వచ్చావు. పంతులు వీళ్ళిద్దరి ముందు పొలివేర్లు దాటించు. నీకు వంటాదం పెడుతుంది జాగ్రత్త. అమ్మో పదండి పదండి. బాయా అదేం తలంటడం? అడ్డమైన ఒళ్ళు తలంట బట్టి పట్టుకుచ్చులాంటి జుట్టు అలా రాలిపోయింది. ఎవరు? నేను చింతామణి బసవయ్య బాయ్యా. నువ్వా? అప్సరసలాటి అందాన్ని ఇసిని కర్ర చేసి ఆ సంటబ్బాయి ఒళ్ళంతా ఇసిరేను. సేవ చేయించుకొని నన్ను చీపో అన్నాడు. ఆ ఊరు నుంచి మా ఊరు ఎందుకు వచ్చినట్టు? దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నాడు. నాలాంటి అమాయకురాలు రెండోసారి కూడా మోసపోకూడదని ఇక్కడికి వచ్చేసాను. నాకు ఆ సంటబ్బాయికి తెగతెంపులు అయిపోయింది బాయ్యా. అప్పా ఒళ్ళెంత కాలిపోతుందో, ఎంత ఏడో. ఏడి తగ్గాలంటే ఈ చింతామణి చేత్తోనే తలంటాలి అంటున్నా బాయ్యా. నువ్వెళ్ళరా. బాగుందా బాయ్యా? తల్లింటుగా బాల మెరుపు. ఏంట్రా వచ్చిన పని మర్చిపోయాట? రాగానే బేరాలు ఆడతాడు ఎదవా. ఆ సంటబ్బాయిగాడు కూర్చుని నేను మనువాడతానంటే కొండం తెత్తి ఎగిరాడు. దాన్ని నేను ఎలాగైనా కట్టుకోవాలా అది మీ పూచి. వచ్చే ఎద్దుల పందులో నేను మీ పక్కన నిలబడి ఆడెద్దులు ఓడించి మీ ఊరు పరువు నిలబెట్టే పూచి నాది. ఇది మన సెటిల్మెంట్ ఆల్రైటేనా? బాయి తలుచుకుంటే అది ఎంత పని. నువ్వు లోనకెళ్ళి అన్నం తిను. జారిపోయింది బాయ్యా. నూనె కొంచెం బయట సర్దవు. సిగ్గుతో ఒళ్ళంతా వలవల్లాడిపోతుంది. చెట్టు మీద చిలకలు చూస్తున్నాయి. కొంచెం సర్దు బాయ్యా. అబ్బా బాయ్ చెయ్యి తగలగానే ఒళ్ళంతా బుస్సుమని బుసలు కొడుతుంది బాయ్యా. నీకు రోజు నా చేత్తో తలంటుతూ సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోనా? అలాగే. బావా 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 ఉండు బావా. భయం వేస్తుంది. భయం ఎందుకే, కాసేపు ఊపికి పట్టమే. సిగ్గేస్తుంది బావా. సిగ్గులేదు గిగ్గులేదు కదలకే. ఏంటి బావా? అమ్మా ఓరి బాబు ఈ మాత్రం పూలెట్టించుకోవడానికి లబలబలాడిపోయావు. ఈ పూలు పెట్టడానికి నన్ను ఇక్కడికి తీసుకురావాలా? ఈ మధ్య నేను సాటుగా తీసుకెళ్లి మాట్లాడాలని ఒళ్ళు టివటివలాడుతుంది. ఎవరి కంట్లోనా పడితే మూతులు కొడుకుంటారు తెలుసా? ఇదిగో మళ్ళీ మన ఇద్దరి పెళ్లి ఖాయమయ్యాక కథ కండెట్టావే. కాదు, నీలాంటి మొగుడిని కట్టుకుంటున్నానని బెంగపడి చిక్కుపోయాను. చూడు జాకెట్ లూజ్ గా ఉంది. బాలే దెబ్బతీసావే. ఇదిగో మళ్ళీ నేను ఒకటి అడుగుతాను కాదనవుగా. కాదనవుగా? ఏంటి అయ్యి బాబోయ్ ఏంటి అలా భయపడిపోతావు? మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా మాట్లాడితే భయం ఏదేంటి? నేనుండగా నీకెందుకే భయం? నువ్వున్నావు కాబట్టి భయం. భయం లేదు గేయం లేదు దుర్గా. ఇది ఎప్పటికైనా మనం కలిసి చేయాల్సిందే. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అబ్బాయి. ఏం లేదు మళ్ళీ ఈ రాత్రికి మన ఇద్దరం కలిసి
డైవర్ రాముడి సినిమాకి వెళ్ళిపోదాం. సినిమాకా? అయ్యో అవును మరే, కలర్ సినిమా ఇజే టాకీస్ మళ్ళీ. ఎవరు బుల్లే? వస్తున్నాను. ఏమిటి మా అత్తారింటికి వెళ్తున్నానే? ఏవే నాతో చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? లేదు మళ్ళీ, మీ ఇంటికి వెళ్తే నువ్వు తోటలోకి వెళ్ళావని చెప్పాను, అందుకే నీకు చెప్పేదానే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నీ పెళ్లి కబురు తొక్కదు. నువ్వు లేకుండా నాకు పెళ్లి ఒకటే. ఆ సరే కానీ మీ ఇద్దరికి పెళ్లి కుదిరితే ముచ్చల్లమ్మకి నీ చేత నిద్ర పట్టు పెట్టి తను ఒప్పుకున్నాను. మర్చిపోకుండా పెట్టే, అలాగే పెడతాను. బస్ వచ్చి ఏలైంది. పదమ్మ పద పదమ్మ పద రాయే. అమ్మా ముత్యాలమ్మ తల్లి, మా కుటుంబాలు కలిపావు, మమ్మల్ని ఒకటిగా చేశావు, ఇలాగే కలకాలం ఉండేట్టు దీవించు తల్లి. మళ్ళీ ఏంటిది? మానిద్దరినీ కలిపితే నెత్తురు పుట్టు పెడతానని సావిత్రి ముక్కుకుంట. ఊరుకొని పిచ్చి, మన సత్తాన్ని మనం నమ్ముకోవాలి గాని ఇదేంటి? అయ్యో తప్పు, అలా అనకూడదు. ఈ తల్లి చల్లగా చూడక మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోకపోతే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? ఏమనుకోకమ్మా. మీ నాన్నే కాదు, ఈ ఊరట్టు వచ్చిన నరికి మరీ నిన్ను నా దాన్ని చేసుకునేవాడిని, లేదా నిన్ను పొడిచి నేను పొడుచుకునేవాడిని. అమ్మా ముచ్చేలమ్మా వింటున్నావా, మా బావ ఏమంటున్నాడు? ఏంటి అలా అరుస్తావు, ఆవిడకి ఏమైనా చెబుడా? అయ్యో అలా అనకూడదు, మన మనసులోని మాటలు అమ్మ చెవిలో పడితే మనకి ఏ అడ్డు రాదు. అలాగా అయితే ఇద్దరం కలిసి అడుగుదాం. అమ్మా మమ్మల్ని ఇద్దరిని ఎప్పుడు ఇలా కలిసి ఉండేలా చూడు. వినపడిందా? వినపడింది. మీ మాట ముచ్చాలమ్మకే కాదు వీళ్ళందరికీ వినిపించింది. ఒరే పిల్లలు, వీళ్ళ మాట ఆ ముచ్చాలమ్మకు వినిపించేలాగా గట్టిగా చప్పట్లు కొట్టండి రా. ఆ ముచ్చాలమ్మ ముందు నా పరపతి పోయేటట్టుంది, కానీ నా మాట వినమని వీళ్ళకి చెప్పవా? ఆగాగు, నేను చప్పట్లు కొట్టమని చెప్తాను, అప్పుడు కొట్టమని. కొట్టండి రా. మహాజల్లారా, మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే మన ఊరు రామాలయం దగ్గర ఏటేటా జరిగేటట్టు ఎడ్ల పోటీలు జరుగుతున్నాయో. బసవయ్య గారి యుద్ధం లొంగదీసినాడికి బంగారపు గొలుసు ఇస్తారట. యువకులు ఎవరైనా ముందుకొచ్చి ఈ పోటీలో పాల్గొని గొలుసు గెలుచుకోవచ్చు. మంచి అవకాశం, రండి.
చావండి సంటాబాయ్ గారు, మీ అల్లుడు ఆ బాసయ్య గారి కోడదూడని మా బాలేగా వంచేశాడండి. కోడదూడని వంచాలన్నా పెంచాలన్నా మన ఊరు కుర్రోళ్ళేరా. ఆ బాసవయ్య ఊరు కుర్రోళ్ళు బాసవయ్యలాగా రంకులేయటమే గాలి ఏం చేయలేరురా. అవునండి బాసవయ్య బాసవయ్య ఊరు. ఒరేయ్ చంటబాయ్, మా ఊరు సెతుతున్నావు మందు తలకెక్కిందా? ఉన్నమాట అన్నాను, ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నానుగా. జాగ్రత్తగా మాట్లాడు. తమ్ముళ్ళుంటే మీ ఊరోని ఎవరైనా సరే నా కోడతోట కుంభలంచమను. సరే, నువ్వన్నట్టు నీ ఎత్తుని మా ఊరు వాళ్ళు వంచలేకపోతే మా ఊరి మొత్తం నీ కాళ్ళ కింద దూరి వెళతాం. ఒకవేళ వంచితే వంచమని చూద్దాం. వంచినోడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? మగ పుట్టుక పుట్టిన ఎవరైనా సరే ముందుకొచ్చి నా కోడెతోడ కొమ్ములంచమను. వంచితే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? వంచమన్రా. పెళ్లి చేస్తావా చెప్పు. ముందు నా కోడెతోడ కొమ్ములంచమన్రా. పౌరుషం అంటే పిల్లనిస్తానని చెప్పరా? చెప్పు చెప్పు. పిల్లనిస్తావా చెప్పు. నా కోడదూడ కొమ్ములంచగలిగిన మగోడు నా మేనల్లుడు ఒక్కడేరా. వంచమను ఎవడు ఉంచుతాడు? నా పిల్లనిస్తాను. ఆగవే, నీకోసం కష్టపడి పందేవులో ఈ గొలుసు గెలుచుకొస్తే అలా పెరగడతావంటే నీ బడా చూపుతావని నాకు తెలుసులే. సరే గానీ మెడసాపు పెడతాను. అయ్యో వద్దు, ఇలా ఇచ్చే నేనే వేసుకుంటాను. తాళి కట్టక ముందు ఎంత దగ్గర చుట్టవైనా సరే మెళ్ళో బంగారం పెట్టకూడదు. అబ్బాయి సరే, ఓ చిన్న పని చేయవే. ఏమిటి? ఆ లంగా కొంచెం దించు. ఏడు బాబా, మెడలో కాకపోతే మళ్ళీ పెడతానంతే. ఇది సరిగ్గా వినండి. మన తంటబ్బాయి గారు తన ఎద్దును గెలిచిన వాడికి తన కూతురునిస్తానని ప్రకటించారు. అందుకని 50 మందికి మేము తెలియజేసేది ఏమిటంటే, ఉత్సాహవంతులైన యువకులు ఎవరి అదృష్టాన్ని వారు పరీక్షించుకోవచ్చు. నువ్వు ఒక మగాడివి, నీకు మీస కట్టు. ఉంచుకున్న దాని కూతుర్ని కూడా ఇలా ఎందుకు బ్రతుకు? ఊరి పోరుకు చావరాదు. ఇంత దారుణం చేసొచ్చి ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు? బతకూడదు. 10 మంది మాటలతో చంపక ముందే మనకి మనమే నిప్పు పెట్టుకుందాం. అనుపర్ణ, ఏమిటి చేసేవాడి? నన్ను పేరుతో పిలవకు. నిన్ను కట్టుకున్నందుకు నేను, నీకు పుట్టినందుకు అది, చావడమే తగిన శాస్తి. అది కాదు అనుకున్నా, నా మాట అనుకున్నా. అనుకున్నా 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 అనుకున్నా.
పందెం పెట్టడానికి ఈడెవడు, గెలవడానికి ఆడెవడు. ఒక్కొక్కరిని నరికి రక్తం తాగుతాను. నానమ్మా, చేసిన ఏదో పనికి ఏం సమాధానం చెబుతాడో మీ అల్లుడు గారిని అడగడానికి వెళ్తున్నాను. తప్ప తాగి తప్పు చేసిన వాడిని సంచాషయం అడుగుతావురా? ఇందులో ఏదో కుట్ర జరిగింది. అయినా మళ్ళీ ఒంటి మీద చేసి బతికేవాడేవడరా? అంతగా వచ్చినప్పుడు చూద్దాం. నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు అంటున్నాను. బసవయ్యా, ఓడిపోయింది నేను, నా బిడ్డ కాదు. నీ పంతాలకు రెచ్చిపోయి తప్ప తాగి పందెం కాస్తుంది నేను, దానికి నా బిడ్డ బలి కావటానికి వీల్లేదు. నేనన్నమాట ఈ దౌర్జన్యానికి కారణమైతే, నా తాగుబోతనమే నా కూతురి మీద మీకు హక్కు కలిగిస్తే, మన ఒప్పందాన్ని చెరిపేస్తూ మీరు మా పులివేరు దాటి రాకుండా గిరిగిస్తున్నాను. నువ్వు పశువా? నువ్వు పశువేనా? గడ్డి తినే పశువు, అన్నం తినే మనిషిలాగా ప్రవర్తిస్తావా? గడ్డి పెట్టిన విశ్వాసం కూడా మర్చిపోయి పందెంలో ఓడిపోయి చంటపై ప్రాణాలు తీస్తావా? వాడు మనిషి సరే మందు కొట్టేశాడు, నువ్వు పశువు, నువ్వు కూడా మందు కొట్టేశావా? నీ వల్ల ఆ వీరన్న మళ్ళీ దూరం అయిపోయారు. రేపటి నుంచి నీ గడ్డి పెట్టకూడదే, ఇంత అన్నం పెట్టాలి. నేను పశువులశాలలో కట్టకూడదే, రాంభద్రపురానికి ప్రెసిడెంట్ చేయాలి. కలికాలం అన్నందుకు ఊరికే పోలేదు, భారతం రోజులు మళ్ళీ వస్తున్నాయి. సచ్చిరుడు పోయి 3 రోజులైనా కాలేదు, బసవయ్య ద్వారా కబురెట్టాడు. మళ్ళీని తీసుకుపోవడానికి చంద్రరాజుతో కలిసి వస్తున్నట్టు. మళ్ళీ బతుకు ఏమవుతుందో ఏమో. తప్పకుండా తప్పకుండి, రండి రండి. ఏమండి, నాదో గొప్ప సలహా అండి. ఏంటి? చంటబ్బాయి పందెం ఏమిటండి, తన కోడిదోడు కొమ్ములు ఉంచిన వాడికి తన కూతుర్ని ఏది బలనిచ్చి పెళ్లి చేస్తాను, ఇంతే కదా. ఏమి భయపడకండి, చంటబ్బాయి భార్య అన్నపూర్ణ పంచాయతీకి వచ్చి మన ముందు నిలబడి తన కూతురైన మళ్ళీ తన భర్త అయిన చంటబ్బాయికి పుట్టలేదు అని ఒక్క మాట చెప్పేస్తే ఈ సమస్య అంతా. మనుషులతో వస్తున్నారా? మా ఊరి పొలిమేరల్లోకి వచ్చే ధైర్యం మీకెవడిచ్చాడరా? బతుకు మీద ఆశ ఉంటే పారిపోండిరా నా కొడకల్లారా. ఇదిగో ఓడిపోయినాడు, చచ్చి పైన ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ అక్కడికి పంపుతాను. ఆయన్ని అడగండి మీ పందెం. వాళ్ళతో గొడవ పట్టడానికి నువ్వెందుకురా? నువ్వు ఇట్లా చెప్తా, బసవయ్యా ఎద్దు నాపినోడు ఎవడు? మా చందర్రాజు. ఏంటి ఎద్దు నాపినోడు ఈ పూజగాడా? సంపల్లె రారా, ఎరా. నీకు గెడ్డాలు వీకే కొట్టు పెట్టుకోరా అని చెప్పానా? మళ్ళీ ఎద్దు తోక పట్టుకొని ఎక్కడికి రా వచ్చావు? నువ్వు పందెంలో ఎద్దును ఓడించావా? అవునా, ఓడించాను. ఓడించావు?
ఏది ఈ కర్ర కాస్త ఉంచు. ఎందుకా వచ్చరా? ఎద్దురు ఓడించావుగా ఎదవా. కర్ర అంటారా అంటే కాళ్ళ బేన పడ్డాడు. వీడు ఎద్దురు ఓడించాడంటే ఎవడరా నమ్ముతాడు? మీరంతా కలిసి పుట్ట చేశారు, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. ఈ బసవయ్యను తక్కువ అంచనా వేస్తున్నావు మంగమ్మ. ఈ మంగమ్మను తక్కువ అంచనా వేస్తున్నావు బసవయ్య. నేను తలుచుకుంటే పేగులు తీసేస్తా. మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే డొక్క చీరేస్తా. మల్లిని మాతో మర్యాదగా పంపకపోతే ఈ ఊరిని తగలబెట్టి మరీ తీసుకెళ్తాను. ఇది లక్క కొంప కాదు తగలబెట్టడానికి. పాండవుల కాలము కాదు ఆడవాళ్ళను పందెంలో ఓడి మొగాళ్ళు మోసం చేయడానికి. పెద్ద మీసం తిప్పుతున్నావు. నీ మూతికి మీసం ఉంటే ఈ మంగమ్మ ముంచేతికి మీసం ఉంది. ఇదో ఇది మంగమ్మ చేతికర్రరా. దమ్ములుంటే దాటిరండి, మీ రక్తంతో ఈ ఊర్లో ముగ్గులు పెడతాను. మంగమ్మ గారు ఉండగా మనకి పని రండి. వేరేడు కోచి వేసా సవాల్ చేస్తున్నాడా? రండ్రా, ప్రాణం మీద ఆకలేకపోతే. మంగమ్మ గారికి జై, మంగమ్మ గారి చేతికర్రకి జై. అమ్మా, ఊరంతా కలిసి బసవయ్యన ఊరవతల తరిమినట్టుగానే ఊరంతా ఏకమై వీరన్నకి మళ్ళీకి పెళ్లి జరిపిద్దాం. శుభస్య శీఘ్రం అంట. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెల దరా. దంచు దంచు బాగా దంచు, ఆ దంచు దంచు బాగా దంచు. అందకుండా కందకుండా దంచవే నేనత్త కూతురా, పడ్లు దంచవే నా గుండెలగా. ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుదిపి కొట్టు. పోటు మీద పోటు వెయ్యి, పూత వయసు పొంగని. ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుదిపి కొట్టు. ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి? ఆ
కంటపడితేమి ఎవరేమంటే మనకేమి అరయ్యే కంటపడితేమి ఎవరేమంటే మనకేమి నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను దంచదేం నేను అత్త కూతురోయ్ పట్టు దంచదేం నా గుండెల గరగరగరా ఒక ఆడదానికి జలిసి వెనక్కి వచ్చిన బతుకు ఒక బతుకేనా చెయ్ ఏం చెయ్య చెయ్య ఏదో ఒకటి చేసి తీరాలి చేసే వరకు నాకు నిద్రపడదు ఆ ఊరినే తగిలిపెట్టేస్తాను బాయా ఏడికి పోతావే చల్లబడు మీరు పోండయ్యా కోపడతావే ఆ ఊరెళ్ళి నిప్పు పెట్టడానికి పొలివేరలు దాటాలి కదా అంత సెవెందుకు నీకు ఆ ఏరన్నగాడు పట్నంలో పెళ్ళానికి పుత్తులు పెళ్లి సామాన్లు కొనటానికి వెళ్ళాడంట ఆడొచ్చేటప్పుడు తోవ మధ్యలో ఆడిని పక్క పోటు పొడిపిస్తే పోలేదా బాయ్యా పసుపు బట్టలతో పొలిమేర దాటవద్దని ఎంత చెప్పినా వినలేదు పసివాణ్ణి పొట్టను పెట్టుకున్నారు పిరికి వదాం దారి కాచి అందరూ కలిసి ఒక్కడి మీద పడడం ఆడంగితనం కిరాటకం అన్యాయం అక్రమం ఈ మంగం ఇంకా బతికే ఉందిరా ఈ మంగం ఇంకా బతికే ఉంది నా మన వంటి వెలు పొడు పట్టిన వాడు ఎవడు ఈ భూమి మీద బతకడానికి వెళ్ళేది అమ్మా ఏంటి నువ్వు కూడా ఇలా అయిపోతే దాన్ని ఎవరు ఓదారుస్తారు వీరన్న పోయాడని తెలిసినప్పటి నుంచి
మతిపోయింది దానిలా అయిపోయింది. దాని సంగతి ఏమిటో ఆలోచించకుండా ఏమిటమ్మా ఈ ఆవేశం? చూడమ్మా, అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. బాబు చచ్చిపోలేదంటే నమ్మదే. ఏ అమ్మమ్మా, నువ్వైనా చెప్పు. నా బాబు బ్రతికే ఉన్నాడు కదూ, చెప్పమ్మమ్మా. మా ఊరు మనుషుల్ని చంపేశాడు వీరన్న. వాడిని వాళ్ళ ఊళ్ళోనే దాచుకుని పైగా మేం చంపేవారు, మా మీద నిందలేస్తున్నారు వీళ్ళు. అరా వెతుక్కో, ఊరు ఊరంతా వెతుక్కో. సౌజన్యంగా పసివాడిని చంపడమే కాకుండా చచ్చిన వాడు సాక్ష్యానికి రాడు కదా అని మా ఊరు మీద నిందలేస్తావా? సాపి సాపి, ఈ కష్టాలు ఇంతటి తాగిపోతే మీ రెండు వాళ్ళకి మంచిది. ఈ కేసు దర్యాప్తు చేసినందువల్ల నాకేం ప్రయోజనం కనిపించడం లేదు. చచ్చిపోయిన వీరాన్ని ఎవరు చంపారా చెప్పడానికి సాక్ష్యం లేదు. చంపారని వీళ్ళని అడిగితే ఎవరిని చంపారా చూపించడానికి శవం కూడా లేదు. ఇలా రాజుకుని మీ రెండు ఊళ్ళు వలకాడు కాకముందే పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తున్నాను. మీరు ఒకరి పులి మీద ఒకరు దాటి వెళ్ళాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవడం చాలా అవసరం. మైండ్ ఇట్. నవ్వు మాయం చేశాడు దేవుడు. ఆ పిల్ల మొహంలో మళ్ళీ కళ రావాలంటే వీరన్న బ్రతికి రావాల్సిందిగా. భగవంతు వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మళ్ళీ కోసం వీరన్న మళ్ళీ బ్రతికించలేవా? పోనీ నువ్వు చేయలేని పని నేనే చేస్తే నన్ను నువ్వు క్షమించగలవా? అమ్మా, మీకు ఉత్తరం వచ్చింది. మాస్టారు, నాకు ఉత్తరం వచ్చింది. సావిత్రి రాయించిందేమో, కాస్త చదివి పెట్టండి. ఎవరు రాశారండి? మళ్ళీ ఈ ఉత్తరం మీ బావ రాశారు. బ్రతికే ఉన్నట్ట, పట్టణంలో ఉన్నట్ట, త్వరలో వస్తానన్న. నీ మనోడు బతికే ఉన్నాడు. ఎంత మంచి మాట చెప్పేది, నా తల్లి ఎంత మంచి మాట చెప్తుంది. నా మనోడు బతుకున్నాడు, నాకు ఇంకేం భయం లేదు. నా మనోడు బతుకున్నాడు, ఆకాశం చూపించు. అమ్మో, లేనివ్వను. నా మనోడు బతికే ఉన్నాడే. ఎరం దగ్గర నుంచే ఉత్తరం వచ్చిందట. ఉత్తరాలను ఉత్తరాలు తెగరాశేస్తున్నాడట. ఈ ఎర రేపు కామింగో. నీకెవరు చెప్పారా? నవరత్న టాకీస్ కదా, ఆడు ఊరుకురాడు చెప్పాడు. అదే కనుక నిజమైతే వాళ్ళు మన మీద పెట్టిన పోలీసు కేసు అబద్ధమని చెప్పి రుజువు చెయ్యొచ్చు. అప్పుడు మనం నిరభ్యంతరంగా మళ్ళీని వాళ్ళు ఊరెళ్ళి జుట్టు పట్టుకుని మరీ తీసుకురావచ్చు. కరకట్ బాయ్యా, నువ్వు ఊరుకోరా. ఆడు చెప్పేది నిజమో అబద్ధమో నేను వెళ్ళి తేల్చుకురానా బాయ్యా? పోలీసులు పొలిమేరలు దాటినవరుగా.
ఎందుకు దాటలేవరు? కిందట ఏడాదిదాకా నన్ను ఉంచుకుని పోషించిన సంటబ్బాయి ఈ ఆటకి సచ్చి సరిగ్గా ఏడాది. సావత్రికానికి ఆడి సమాధమే పడి ఆడాలిగా. ఆ వంకతో వెళ్తాను. హరి దేవుడు. మాతా జనని, ఈ ఊరు పొలిమేరలకు ఎందుకు వచ్చినట్టు? ఓరి దేవుడా, మీరంతా మర్చిపోయినా నే మర్చిపోగలనా? నా దేవుడు చంటబ్బాయి చచ్చిపోయి ఆంటికి సరిగ్గా సంవత్సరం. అతగాడి సమాధి మీద పడి ఏడాలని వచ్చాను, నన్ను ఆపకండి. ఆపో, కట్టుకున్న దానికి లేని అక్కడ నీకెందుకు వచ్చింది? ఏ కట్టుకుంటేనే పెళ్ళావా? పెట్టుకున్నా పెళ్ళావే. అవును బెమ్మసారి పంతులు గారు, మా మహారాజు కూతుర్ని మనవాడతానన్న ఏరన్నా బతికే ఉన్నాడంట కదా, ఉత్తరాలు కూడా రాస్తున్నాడంట కదా. అమ్మా, లే, నువ్వు ఏడవడానికి వచ్చిన దానివి ఏం చేసుకో, పద దగ్గర నేర్పిస్తాను, పద. ఇదిగో ఏడు. మన విరిచిన మంచాలు, నేను కోసిన కోళ్ళు, నీకు రాసిన నూనె ఇలాగైపోయిందా దేవుడా? సమాధి పగిలిపోతుందమ్మా, చూడు, నిన్ను ఆరేళ్ల క్రితం ఉంచుకున్న ఆరో భర్త అప్పారావు లేడు, అతను సమాధి పక్కనే ఉంది, పళ్ళు కూడా ఎడుతుగానరా, లేకపోతే ఆవంకట మళ్ళీ వస్తాం. అలా ఇదే ఏడు. మనలో మనమాట, ఇక్కడ ఏ సమాధి నీది కాదు, ఏడు. మనలో మనమాట, ఈయన గారి పేరేంటి? అప్పారావు. దేవుడా, అప్పారావు బాయ్యో, అనుకోకుండా ఏడవలసి వచ్చిందని ఏమనుకోకు. ఆ మామిడి తోట రాసివ్వకపోతే పోయావు, నా కాడల గొలుసు ఎక్కడ తాకట్టు పెట్టేవో చెప్పకుండా పోతువే. ఏం తాగి సచ్చావో, ఏ ఇసం తాగి సచ్చావో, ఏ ఎలకల మందు తాగి సచ్చావో చెప్పు బాయ్యా. అప్పారావు చింతామణి, సచ్చినా నీ చింత నాకు తప్పదా? ఇక్కడైనా హాయిగా ఉండనివ్వబా, నువ్వు నా తల అంటీ అంటీ ఇలా అయిపోయింది, ఇది కూడా పీకివ్వమంటావా? తీసుకో తీసుకో, నన్ను వదిలే నన్ను వదిలే నన్ను వదిలే నన్ను వదిలే. ఏడ్చింది చాలు వెళ్ళ. మంత్రి గారు, మీరు తలంటుకొని ఎన్నాలైంది? నా చేతులారా తలంటున్నా? అంటిన తల్లన్నీ ఇక్కడ ఉన్నాయి, కానీ నువ్వు వెళ్తావు వెళ్ళవా, వెళ్ళకపోతే మంగమ్మ గారు పిలుస్తాను. ఏరన్నా కులాసైనా? పల్లెమ్మ గారు, మీకు ఇవాళ రెండు తిరాలు వచ్చాయి. రెండా? అవును. మసరు మసరు. ఏమిటి మళ్ళీ మళ్ళీ ఉత్తరం వచ్చిందా? ఈరోజు మా బావ రెండు ఉత్తరాలు రాశాడు. అవునండి, నిజంగానే చూడండి. మళ్ళీ ఏమిటి మాస్టరు? మీ బావ నిజంగానే రేపు మిలిటరీ నుంచి తిరిగి వస్తున్నట్టు. మళ్ళీ ఏమిటమ్మా, ఏమిటి ఆ పిచ్చి సంతోషం, ఏం జరిగిందమ్మా, ఏమిటి బాగుతున్నాడు అసడా? రేపు వస్తున్నాడు నా వీరన్న, రేపు వస్తున్నాడా నా మనవాడు? రేపు వస్తున్నాడండి, రేపు వస్తున్నాడు. ఏడు గంటలు వాడా వెంకటరమణ.
వెళ్ళారలేదే. కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టేసరికి తెల్లారిపోతుంది. ఏంటే మళ్ళీ ఏదో చప్పుడైంది, పడ్డావా ఏదన్నా పడేసావా? ఏం లేదు, ఇంకా తెల్లారటం లేదు. తెల్లారుతుందే, రాత్రి 1 గంటప్పుడు నీకోసం తెల్లారుతుంది, కాసేపు పోయి పడుకోమ్మా. నాకు నిద్ర అవటం లేదు, నాకంటే ముందు నువ్వు సింగారించుకొని పడుకోలేదేంటి? అమ్మ దొంగ. ఏమిటే అర్ధరాత్రి పూట మామ మనవరాళ్ళ గొడవ? నువ్వు లేచావు? ఏం లేదు, పొద్దు పొడుస్తుందిగా, కళ్ళాపు జల్లి ముగ్గులు పెడదామని. ఇది ముగ్గులు పెడితే పొద్దు పొడుచుకొస్తుంది. ఇంకా కోడే కూయలేదు, పొద్దెలా పొడుస్తుందే? బాగా చెప్పావు, కోడిని కూడా కూయిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుంది, ఇంకెంతసేపట్లో తెల్లారుతుంది? దీని వాలకం చూస్తే సూర్యుని కూడా జుట్టు పట్టుకుని తూర్పు కొండ మీదకి లాక్కొచ్చేట్టుంది. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో, మా తిలకమ్మ పులపాటము చూసిపో చూసిపో. తెల్లవారక ముందే ఇల్లంతా పరుగుళ్ళు, చీకట్లో ముగ్గుళ్ళు, చెక్కిట్లో సిగ్గుళ్ళు, ఏమి వయ్యారమో ఎంత విడ్డూరమో. చిట్టి మనబడి రాక చెవిలోన పడగానే ముసి ముసి చీకట్లు ముసలమ్మ రాగాలు, ఏమి జాగారమో ఎంత సంబరమో ఎంత సంబరమో.
చూసిపో మా తిలకమ్మ బుల పాదము చూసిపో చూసిపో శ్రీ సూర్య నారాయణ మేలుకు మేలుకు మా అమ్మమ్మ రాటను చూసిపో చూసిపో మిలిటరీ కార్ వచ్చిందా పిన్ని? అదేంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వంతే పెట్టి పుట్టావు తల్లి. ఎంత పని జరిగిపోయింది? మాస్టరు ఏమిటండి, ఏం జరిగింది మాస్టరు? అయితే నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఆ పిచ్చి మళ్ళీ గతేమిట్రా, తన్ని పూర్తిగా మర్చిపోయావా? చెప్పరా నానమ్మా. నువ్వు మాట్లాడే ముందు నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సంజాయిషి చెప్పుకోగలను, క్షమాపణ కోరుకోగలను, కానీ మళ్ళీ ముఖం చూసే ధైర్యం నాకు లేదు. నేను తీసుకునే నిర్ణయానికి మీ అనుమతి లేకపోతే నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేను. అందుకే మీ ముందుకొచ్చాను. నేను కారణం చెప్పేదాకా దయచేసి ఎవరూ నన్ను అపార్థం చేసుకోకండి. మీరనుకున్నట్టు నేను ఇంకా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, కానీ చేసుకోవాలి. దానికి కారణం ఒక స్నేహితుడి బలి, నా జీవితం, ఆమె అసహాయత. రామభద్రపురం మనుషులు నన్ను చంపబోతుంటే ఉద్రేకంలో నేను వాళ్ళని చంపాననుకున్నాను. నాకు ఉరిశిక్ష పడితే మీరెవ్వరూ తట్టుకోలేరని, కనపడకుండా ఎక్కడికైనా పారిపోతే ఎప్పటికైనా తిరిగి వస్తానని ఆశతోనైనా బ్రతుకుతారని వెళ్ళిపోయాను. నేను మిలిటరీలో ఉండగా అజిత్ సింగ్ అనే స్నేహితుడు కలిశాడు. ఏంటి ఈ అజిత్ సింగ్ ఎప్పుడు ఏవేవో పాటలు వింటుంటాడు, తనలో తను సంతోషపడుతుంటాడు? అది వాడి చెల్లెలి పాడిన పాట. ఆ అమ్మాయి తప్పితే ఈ ప్రపంచంలో వాడికి ఎవరూ లేరు. చెల్లెలంటే ప్రాణం, అందుకే డ్యూటీ అయిపోగానే ఆ అమ్మాయి పాటన వినాలి, మాటన వినాలి. సరిగా నీతో విషయం మాట్లాడాలరా. ఏంట్రా? ఒరే, నువ్వు అనుకున్నట్లు పసుపు మనుషులు చచ్చిపోలేదట్రా. నిజంగా? అవునరా, ఇంతకాలం ఈ విషయం వల్లే అజ్ఞాతంగా ఉన్నాం. ఇప్పుడైనా వీలు చూసుకుని మన ఊరు వెళ్తే మన వాళ్ళు చాలా సంతోషపడతారా. Thank you.
అజిత్ చెయ్యి, అజిత్, అజిత్, అజిత్. मेरी बहन अकेली है, मेरी बहन को शादी कर लो. ना कोसम तन प्राणाने बलिचाडु, कोरबूपिर वदलबोये मुंदु तन प्राणानिकि प्राणमैन चेल्लेलि बाध्यत एंतो आशतो ना चेतिलो पेट्टि कन्नुमूशाडु. నా కోసం తన ప్రాణాలు అర్పించిన నా స్నేహితుడికి ఇచ్చిన మాట తప్పాలా? ఏ ఆధారం లేని ఆ పిల్ల బ్రతుకు నిలబడాలంటే నా ప్రాణంలో ప్రాణమైన మల్లికి నేను అన్యాయం చెయ్యాలా? ఈ ఆలోచనతో ఉక్కిరిపిక్కిరైపోతున్నాను, బ్రతుకున్నందుకు బాధపడుతున్నాను. ఏం చెయ్యాలి? వీరన్న, నువ్వు చెప్పిందంతా న్యాయంగా ఉంది. ఇందులో చిన్న సర్దుబాటు చేస్తే ఎవరికే గొడవ ఉండదు, మల్లికే అన్యాయం జరగదు. ఆ హిందీ అమ్మాయిని ఎవరికైనా కట్టబెట్టి పంపించేద్దాం, మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, మన బాధ్యత తీరినట్లు అవుతుంది. అలా చేస్తే బాధ్యత తీర్చుకోవడం కాదు, బరువు దించుకున్నట్టు అవుతుంది. ఈ మంగమ్మ మనవడు అలా చేస్తే వాడు అప్పుడు తాగుపోయినా ఇప్పుడు తచ్చినవాడు అవుతాడు. వీల్లేదు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకో. నేను లేకుండా బావ బ్రతకలేడు, బావ లేకుండా నాకు బ్రతికే లేదు. ఇద్దరం ఒకేసారి చస్తాం గాని ఎప్పటికీ విడిపోవని నీ చెవులు నిండిపోయేలా అరిచి మరీ చెప్పావు. అన్నీ తెలిసి విని మా ఇద్దరిని ఎందుకిలా వేరు చేశావు? నా బావకి ఎందుకింత పరీక్ష పెట్టావు? నా బావ తప్పు చేయలేదు, నా బావ తప్పు చేయడు. నువ్వే మోసం చేశావు, నువ్వే, నువ్వే, నువ్వే. ఆ రోజు మన ప్రేమ కోసం నీ రక్తం బొట్టు పెట్టావు, ఈ రోజు నేను చేసిన ద్రోహానికి నా రక్తం చెందించాను కదూ. నేను అడిగేది దేవతని. నోరులేని దేవత కాదు, నీకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఒకరికి సమాధానం చెప్పుకునే తప్పు నా బావెప్పుడూ చేయడు. నీతో చెప్పుకుందామని తిరిగి ఊరొచ్చాను. చెప్పు, నువ్వేం చేయమంటే అదే చేస్తాను. నా తలరాతని నువ్వెలా మార్చగలవు బావా? జరిగింది చెప్పాను, జరగాల్సింది నువ్వు చెప్పు. జరిగింది నీ చేతుల్లో లేదు, జరగాల్సింది నేను చెప్పలేను. ఇప్పుడు నేను ఆలోచించేది నువ్వేమైపోతావా అని. ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు, నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయి గురించి. సాటి ఆడదారిగా ఆమె ఆనందాన్ని చూసే ఓర్పు నాకుంది. నీది తప్పు కాదని నా మనసారా చెప్తున్నాను బావా, నిజం. చేసిన విషయం బసవికి తెలిసిపోయింది.
ఇప్పటికైనా ఒప్పందం ప్రకారం మల్లిని చంద్రరాజుకిచ్చి చేస్తారా చస్తారా అని కబురెట్టాడు బసవయ్య. పాపం ఈ పిల్లకి ఆ చంద్రరాజు చేత పెట్టట్లేదు. ఎందుకు తప్పదండి, చాలా సులువుగా తప్పుతుంది. మీరు తప్పకుండా 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 అవండి. నాదో గొప్ప సలహా అండి. ఏంటి? ఏం లేదండి, మన మీరు కొట్టకూడదు, మీరు తిట్టకూడదు. సరే చెప్పవయ్యా. మన ఊరు ఆచారం ఏమిటండి, ఓ పెళ్లికాని కుర్రాడు ఓ పెళ్లికాని పిల్లని బట్టలు లేకుండా చూస్తే చచ్చినట్టు ఆ పిల్లాడు ఆ పిల్లని పెళ్లి చేసుకుని తీరాలి, అంతే కదా? అవును. అయితే మీరేమీ కంగారు పడకండి. చంద్రరాజు ఈ ఊరొచ్చి మల్లిని అడిగేలోగా చంద్రరాజుకి మన ఊర్లో ఓ పెళ్లికాని పిల్లని బట్టలు లేకుండా చూపించాలి, అది మాజీ మున్సిపల్గా మీరు ఏర్పాటు చెయ్యాలి. అప్పుడు చంద్రరాజు చచ్చినట్టు ఆ పిల్లని పెళ్లి చే. మీద మీతో ఉన్న నా కొడుకులైతే దొంగచాటున కాదురా? ఈ వీరన్న కత్తికి సమాధానం చెప్పి కదండి రా. జాతైన పశువు అయితే నీ తప్పు నువ్వే దిద్దుకో, నీ తప్పు నువ్వు ప్రాశ్చితం చేసుకో, నువ్వు పశువు నిరూపించుకో. అక్కడ అన్యాయం జరుగుతుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. Oh, my God.
మళ్ళీని విడిచిపెట్టరా? విడిచిపెట్టరా? తన వేగం నీలో చూసి తడబడి